Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనవసరంగా కిల్కుని మరి మళ్లీ బుక్ అయిన లోకేష్. నారా లోకేష్ ఏదో చేయాలనుకుంటారు, చివరకు అది ఏదో అవుతుంది. ఆ మధ్య పరామర్శ యాత్రలకు వెళ్లినప్పుడు లోకేష్ సినిమా డైలాగులు పేల్చేవారు, వాడు వీడు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యేవారు. ఆ తర్వాత వైసీపీ నుంచి గట్టిగా కౌంటర్లు పడేసరికి కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. తిరిగి ఇప్పుడు మళ్లీ ట్విట్టర్ లో ఆయన సవాళ్లు విసురుతున్నారు. అయితే ఇప్పుడు కూడా ఆయన గట్టిగా ట్రోలింగ్ కు బలవుతున్నారు. వివేక హత్యతో నాకు నా కుటుంబానికి సంబంధం లేదని 14/4/21 కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశాను. బాబాయ్ హత్యతో సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా, గొడ్డలిపోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా అని లోకేష్ ట్విట్టర్ లో జగన్ కు సవాల్ విసిరారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం వెళుతున్న జగన్ ఆలయం ముందు ప్రమాణం చేయాలంటూ డిమాండ్ చేశారు లోకేష్. అలా ప్రమాణం చేయకపోతే అది జగన్ చేయించిన పనే అని నమ్మాల్సి వస్తుందని అంటున్నారు ఆయన. గతంలో వివేక హత్యకు తనకు సంబంధం లేదంటూ తిరుమలలో ప్రమాణం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు లోకేష్. వివేక హత్య సంగతి పక్కన పెడితే గతంలో ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పడవలేదని లోకేష్ ప్రమాణం చేయగలరా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో వెన్నుపోటు ఎపిసోడ్ హైలైట్ అవుతున్న విషయం తెలిసిందే. అందుకే నెటిజన్లంతా గొడ్డలపోటు వ్యాఖ్యలకు కౌంటర్ గా వెన్నుపోటుని తెరపైకి తెస్తున్నారు. తన తండ్రి తన తాతకు వెన్నుపోటు పడవలేదని లోకేష్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అది నారావారి పార్టీయే నందమూరి వారి పార్టీయే అనేది కూడా క్లారిటీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మొత్తం మీద జగన్ టార్గెట్ చేయబోయిన లోకేష్ మరోసారి నెటిజన్లకు బుక్ అయ్యారు. ఇక ఇదే విషయంపై మంత్రి రోజా లోకేష్ సవాల్ విసిరారు. లోకేష్ ట్వీట్లకు ఆమె ఘాటుగా సమాధానమిస్తూ, అమ్మవారి గుడిలో కిరీటాలు ఎత్తుకుపోయిందెవరు, క్షుద్ర పూజలు చేయించిందెవరు, 40 గుడులను కూల్చేసింది ఎవరు, సదావర్త భూములు పొప్పు బేళాలకు అమ్మేసిందెవరు, అంతర్వేది రథం తగలబెట్టిందెవరు, రాముడి విగ్రహం విరిచేసింది ఎవరు, నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు అంటూ ప్రశ్నల వర్షంతోనే కౌంటర్ ఇచ్చారు. మరి రోజా ప్రశ్నలకు లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.